హాయ్ ఫ్రెండ్స్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భాగమైనటువంటి డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఐటీఐ చేసి ఇప్పటివరకు అప్రెంటిషిప్ చేయకుండా ఉన్నారో, అలాగే అప్రెంటిషిప్ ఖచ్చితంగా చేద్దాము అనుకుంటున్నారో, ఖచ్చితంగా మీ అందరూ కూడా అప్లై చేయండి. చాలా దూరం అని చెప్పేసి మీరు ఆలోచించ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది మనం జోధ్పూర్ వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదనమాట. మనం అప్లై చేసిన తర్వాత మన మార్క్స్ 10th క్లాస్ ఐటీఐ మార్కులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే, వీళ్ళు అప్లై చేసిన అన్ని అప్లికేషన్లోని మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే ఆఫర్ లెటర్ అనేది ఇంటికి పంపిస్తారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి వెరిఫై చేయించుకొని మెడికల్ అయిన తర్వాత మీకు జాయినింగ్ ఉంటుందన్నమాట. అంటే మీరు మాటిమాటికి తిరిగే పని ఉండదు, సెలెక్ట్ అయితేనే వెళ్తారు, అక్కడ అప్రెంటిషిప్ అనేది జాయిన్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే, మనం అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా డైరెక్ట్గా ఫిల్ చేసి మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. మనకి స్టార్టింగ్ టైం అనేది 8/2/2022 ఉదయం 11 గంటల నుంచి 17/8/2022 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో అంటే ఏ విధంగా అప్లై చేయాలంటే చూడండి, మనకి ఈ విధంగా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. నేను డిస్క్రిప్షన్ లింక్లో కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ అప్లికేషన్ అనేది మీరు అప్లికేషన్ చూడండి, అప్లికేషన్ ఈ విధంగా మీరు టైప్ చేయించాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఈ విధంగా కేవలం టైప్ మాత్రమే చేయించాలి. మీరు చేతితో మాత్రం ఫిల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే, మీరు ఇక్కడ మీ ఫోటో అంటించండి. ఫోటో అంటించిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ మొత్తం డిజైన్ చేయించేసుకొని మీరు టైప్ చేయించండి. నేమ్ తినంగా మీ పేరు, ఫాదర్ నేమ్ తినంగా మీ ఫాదర్ నేమ్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చేసుకొని అన్ని ఫిల్ చేయండి. ఇక ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా మీరు అప్రెంటిషిప్ పోర్టల్ ఏ విధంగా అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, మొబైల్ నెంబర్ ఇచ్చారో అవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఒకవేళ డిఆర్డిఓలో మీకు తెలిసిన ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రింట్అవుట్ తీసేయండి. ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఇక్కడ మీరు మామూలుగా సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. ఫోటో అంటించిన తర్వాత ఇక్కడ ఎన్క్లోజర్స్ వచ్చేసరికి ఒకటి మీ పే అదే మీ 10th క్లాసు ఐటీఐ, అలాగే ఐటీఐ మార్క్షీట్, ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి, ఐటీఐ మార్క్షీట్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఈ నాలుగు కూడా ఖచ్చితంగా ఎన్క్లోజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక ఎన్క్లోజ్ చేసిన తర్వాత మొత్తం మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎన్క్లోజ్ చేసిన తర్వాత అన్ని కూడా పీడిఎఫ్ కింద రెడీ చేయండి. అంటే అప్లికేషన్ ఒక పీడిఎఫ్, 10th ఒకటి, ఐటీఐ ఒకటి, ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి, ఇక నెక్స్ట్ క్యాస్ట్ ఒకటి, ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో వీళ్ళు ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఈమెయిల్ ఐడికి పంపించాలి, director.dl@gov.in. మీరు 15 రోజులు, అంటే మనకి 2వ తారీఖుని 8వ నెలలో స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీరు 17వ తారీఖు 8వ నెలలోపు మీరు పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక వేకెన్సీలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అనే 7 వేకెన్సీలు, కార్పెంటర్ ఒకటి, వెల్డర్ ఒకటి, టర్నర్ ఒకటి, మిషనిస్ట్ ఒకటి, అలాగే ఫిట్టర్ ఒకటి, ఎలక్ట్రీషియన్ అనేది ఒకటి, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 15, స్టెనో ఇంగ్లీష్ 4, స్టెనో హిందీ 2, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ 2, టోటల్గా 36 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 36 వేకెన్సీలకి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, అప్లికేషన్ అనేది నీట్గా టైప్ చేయించండి. టైప్ చేయించిన తర్వాత కింద సైన్ చేసి పైన ఫోటో అంటించి కావాల్సిన పీడిఎఫ్లన్నీ కూడా, అంటే 10th, ఐటీఐ మార్క్షీటు, ఐటీఐ సర్టిఫికేటు, ఇన్ కేస్ క్యాస్ట్ ఉన్నట్లయితే క్యాస్ట్, ఈ 4 డాక్యుమెంట్లు కూడా పీడిఎఫ్ల కింద డిజైన్ చేసుకొని మీరు 17/8/2022 director.dl@gov.in అని చెప్పి మీరు పంపించవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది. మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది, అది పట్టుకొని మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళిపోయి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మీకు ఒక ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే 2019/20/21/22 వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక 2019 ముందు అయిన వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు 2019 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక నెక్స్ట్ అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.